టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను లీడ్ చేసేది రోహిత్ శర్మే. ఈ విషయంలో ఇక ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు, ఎందుకంటే స్వయంగా బీసీసీఐ కార్యదర్శి జై షానే ఈ మాట చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడని క్లారిటీ ఇచ్చాడు. హిట్ మ్యాన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ ను టీమిండియా అందుకోబోతుందని ధీమా వ్యక్తం చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు అద్భుతంగా ఆడిందన్నాడు. వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచిందని ప్రశంసించాడు. వన్డే వరల్డ్ కప్ నెగ్గకపోయినా మనసులు గెలిచారని అభినందించాడు. టీ20 వరల్డ్ కప్ లో కెప్టెన్ ఎవరన్న దానిపై ఎలాంటి చర్చకు అవకాశం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేశాడు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులు ఖుషి అవుతున్నారు. కెప్టెన్ గా ఇప్పటికిప్పుడు రోహిత్ కు ప్రత్యామ్నాయం లేదంటున్నారు. హిట్ మ్యాన్ అనుభవం టీ20 వరల్డ్ కప్ లో ఉపయోగపడుతుందంటున్నారు. వైట్ బాల్ ఫార్మాట్ లో రోహిత్ సాధించిన ఘనతలను గుర్తు చేస్తున్నారు. ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ అందుకున్న తొలి కెప్టెన్ హిట్ మ్యానే అని గుర్తు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా బీసీసీఐ క్లారిటీ ఇచ్చిందని చెబుతున్నారు. నిజానికి పొట్టి ప్రపంచ కప్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉందని చర్చ జరిగింది. ఎందుకంటే గత టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ చాలా సిరీస్ లకు దూరంగా ఉన్నాడు. పొట్టి ఫార్మాట్ లో బరిలో దిగలేదు. ఇంటా బయట బైలేటరల్ సిరీస్ లో ఆడలేదు. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ లో మాత్రం బరిలో దిగాడు. కెప్టెన్ గా తనదైన మ్యాజిక్ చూపించాడు. ఆఫ్ఘనిస్తాన్ ను 3 మ్యాచ్ల సిరీస్ లో క్లీన్ స్వీప్ చేశాడు. గత టీ20 వరల్డ్ కప్ తర్వాత పాండ్యా కెప్టెన్ గా అవకాశాలను అందుకున్నాడు. ద్వైపాక్షిక సిరీస్ లో మంచి మార్కులే సాధించాడు. అదే సమయంలో రోహిత్ ఆడకపోవడంతో పాండ్యా కెప్టెన్సీలోనే టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఆడుతుందనే చర్చ జరిగింది. ఈ టాపిక్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కానీ వన్డే వరల్డ్ కప్ లో పాండ్యా గాయపడటంతో సీన్ మారిపోయింది. కెప్టెన్సీ రేస్ లో హార్దిక్ వెనక పడిపాడు. ఫిట్నెస్ సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతాడన్న దానిపైన ఎవరూ స్పష్టతను ఇవ్వలేదు. పైగా వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. ఒక్క ఫైనల్ మ్యాచ్ ను మినహాయిస్తే అన్ని మ్యాచ్ల్లోనూ భారత్ పై చేయి సాధించింది. బ్యాటర్ గాను హిట్ మ్యాన్ సక్సెస్ అయ్యాడు. దీంతో బీసీసీఐ రోహిత్ కి మద్దతు తెలిపింది. టీ20 వరల్డ్ కప్ లోనూ పగ్గాలు అప్పగించేందుకు సాయ్యంది. యువ ప్లేయర్లనే నమ్ముకుంటే కష్టమనే భావనలో బీసీసీఐ ఉన్నట్టు తెలుస్తోంది. జట్టులో ఉంటే రోహిత్ నే కెప్టెన్ గా కొనసాగించాలని మాజీలు కూడా అభిప్రాయపడ్డారు. దీంతో కెప్టెన్సీ విషయంలో హిట్ మ్యాన్ కు తిరుగులేకుండా పోయింది. 3 ఫార్మాట్లలోనూ పూర్తి స్థాయి కెప్టెన్ రోహితే.